వనస్థలిపురం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. ఈ నెల 5న ఆసుపత్రిలో చేరిన గర్భిణికి పురిటినొప్పులు వచ్చినప్పటికీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. 3 రోజుల తర్వాత శస్త్రచికిత్స చేశారని, పుట్టిన బాబు ఉమ్మనీరు తాగి మృతి చెందినట్లు చెప్పారని మండిపడ్డారు. వైద్యులు సమయానికి ఆపరేషన్ చేయకుండా బాబు మృతికి కారణమయ్యారని బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయ్యా అది రాయి అన్నయ్య.